డిప్రెషన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ కామన్ డిసార్డర్, చాలామందిలో చూస్తుంటాము. అండ్ పిల్లల్లో, అడాలసెంట్స్, దట్ ఈస్ యువర్ టీనేజర్స్, వాళ్ళల్లో కూడా ఇట్ ఈస్ వెరీ కామన్. సో కొంతమంది మెంటల్ కెపాసిటీ అలా ఉంటుంది, చిన్నవాటికి హర్ట్ అవ్వడము అలా. బట్ వీ హ్యావ్ టు సీ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. డిప్రెసివ్ సిమ్టమ్స్ అంటే చాలా బాధగా అనిపించడము మోస్ట్ టైమ్ ఆఫ్ ద డే, ఏ పని చేయడంలో ఇంట్రెస్ట్ రాకపోవడము, చనిపోవాలి అనే ఆలోచన రావడము, సూసైడల్ థాట్స్, ఒక్కోసారి అటెంప్ట్ కూడా చేస్తారు. ఫ్యూచర్లో దేర్ ఇస్ నథింగ్ ఫర్ మీ, ఐడియాస్ ఆఫ్ హోప్లెస్నెస్ అంటాం. సో ఇవన్నీ ఉన్నప్పుడు సూసైడల్ థాట్స్ అనేవి వస్తాయి. అండ్ వీ డోంట్ అండర్స్టాండ్ సమ్టైమ్స్ ఈ చిన్న ప్రాబ్లమ్కేనా నీకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పి మనం ఈజీగానే అనేస్తాం. బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్, అసలు హూ వాంట్స్ టు డై? నోబడీ వాంట్స్ టు కమిట్ సూసైడ్, నోబడీ వాంట్స్ టు డై. సమ్టైమ్స్ ద రియాలిటీ కెన్ బి వెరీ బ్యాడ్. డిప్రెషన్ అనేది జరిగినప్పుడు లైఫ్ మీద హోప్ పోతుంది కొంతమందికి, అప్పుడు దే విల్ కమిట్ సూసైడ్. సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ బ్లేమింగ్ దెమ్, రాదర్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళారు. ఇట్ కెన్ బి లాట్ ఆఫ్ రీజన్స్, ఇట్ కెన్ బి స్ట్రెస్, ఇట్ కెన్ బి ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ రిలేషన్షిప్ ఇష్యూస్, ఇట్ కెన్ బి అకాడమిక్ స్ట్రెస్ వి కీప్ సీయింగ్ ఇన్ చిల్డ్రన్. పేరెంట్స్ ఆర్ ఫోర్సింగ్ దెమ్ నువ్వు ఇదర్ డాక్టర్ అవ్వాలి లేకపోతే ఐఐటీ తెచ్చుకోవాలి, ఇట్లా స్పెషల్లీ తెలుగు స్టేట్స్ ఇట్ ఈస్ వెరీ కామన్ ఈ ప్రెషర్ అనేది పిల్లల మీద. సో వెన్ దాట్ హ్యాపెన్స్ ఇట్ ఈస్ కామన్ ఫర్ సమ్ పీపుల్ టు గో ఇన్ టు డిప్రెషన్. ఇంకొకటి జెనెటిక్ కాంపోనెంట్, పేరెంట్స్లో డిప్రెషన్ ఉండుంటే ఆర్ ఎనీ ఫస్ట్ జనరేషన్ రిలేటివ్స్ అంటాం, అంటే మనం సిబ్లింగ్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళలో డిప్రెషన్ ఉంటే ఇట్ ఈస్ మోర్ ఈజీ ఫర్ యూ టు గెట్ డిప్రెషన్. సో దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, థెరపీస్ ఉన్నాయి, దెర్ ఇస్ ఆల్వేస్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఫర్ ఇట్. ఇట్ ఈస్ జస్ట్ దాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఇస్ హెల్ప్ అవైలబుల్. దానికోసం మీరు కన్సల్ట్ అయితే ఎవరినన్నా, ఎనీ సైకియాట్రిస్ట్ యూ కెన్ కన్సల్ట్, దే విల్ గివ్ యూ ట్రీట్మెంట్. కాకపోతే ఏంటంటే ఎనీ సైకియాట్రిక్ కండిషన్, ఈరోజు నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను రెండు రోజుల్లో నాకు తగ్గాలంటే దాట్ డజంట్ హ్యాపెన్. సో వీఆర్ డీలింగ్ విత్ సంథింగ్ బిగ్, వీఆర్ డీలింగ్ విత్ సమ్ కెమికల్ ఇంబ్యాలెన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్రెయిన్. దానికి కొంచెం టైం పడుతుంది. వన్ ఎపిసోడ్ ఆఫ్ డిప్రెషన్ రన్స్ ఫర్ 6 to 9 months. సో అంత సివియర్గా అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ ట్రీట్మెంట్ అవైలబుల్ అండ్ యూ షుడ్ టేక్ ఇట్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్ అలాట్. థెరపీస్ కూడా కొన్ని ఉంటాయి, టాకింగ్ థెరపీస్. ఒకవేళ మైల్డ్ డిప్రెషన్ అలా ఉంది, మీకు దానివల్ల మరీ సివియర్గా ఇంపాక్ట్ లేదు లైఫ్ మీద అంటే యూ కెన్ టేక్ థెరపీస్, బట్ ఇట్ విల్ టేక్ అ ఫ్యూ వీక్స్ ఫర్ థెరపీ టు వర్క్. సో అది ఏం చేయాలి, థెరపీ తీసుకోవాలా, ట్రీట్మెంట్ తీసుకోవాలా, ఇంకొన్ని మొడాలిటీస్ ఉంటాయి. ఈసీటీ షాక్ ట్రీట్మెంట్ అంటాము, ఆర్ ఆర్టీఎంఎస్, ఇట్ ఈస్ అన్ అప్కమింగ్ ప్రొసీజర్. సో ఇట్లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అసలు ఏ రూట్ తీసుకోవాలి, హౌ టు గో ఫార్వర్డ్ అనేది ఇఫ్ యూ మీట్ యువర్ సైకియాట్రిస్ట్, దెన్ దే విల్ బీ గైడింగ్ యూ.